హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రైవ్ ఎడ్యుకేషన్ ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటే ఏంటి ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే హోవర్డ్ గార్డనర్ ఈ హోవర్డ్ గార్డనర్ అనే వ్యక్తి మల్టిపుల్ ఇంటెలిజెన్స్ని ప్రపోజ్ చేశారు ఇతను ఏం చెప్పాడంటే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేశాం కదా బీనెట్ యొక్క యూనిఫ్యాక్టర్ థియరీ స్పియర్ మ్యాన్ యొక్క టూ ఫ్యాక్టర్ థియరీ స్టెన్బర్గ్ యొక్క ట్రైరార్కిక్ థియరీ గురించి ఇలా వీళ్ళు చెప్పినట్లు ఇంటెలిజెన్స్ అనేది ఈ జనరల్ ఫ్యాక్టర్ స్పెసిఫిక్ ఫ్యాక్టర్ ఈ రకంగా ఒకటి రెండు ఫ్యాక్టర్స్ పైననే ఆధారపడకుండా చాలా రకాలుగా ఇంటెలిజెన్స్ ఉంటుందని తను చెప్పాడు ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఎన్ని రకాలుగా ఉంటుందంటే ఎయిట్ టైప్స్ ఎనిమిది రకాలుగా ఇంటెలిజెన్స్ అనేది ఉంటుందని చెప్పారు ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ బాడీలీ ఆర్ కైనస్థిటిక్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ లాజికల్ ఆర్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ వర్బల్ లింగ్వస్టిక్ ఇంటెలిజెన్స్ న్యాచురలిస్ట్ ఇంటెలిజెన్స్ విజువల్ ఆర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఈ రకంగా ఎనిమిది రకాలుగా ఇంటెలిజెన్స్ ఉంటుందని చెప్పారు ఇప్పుడు వాటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం లింగ్విస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ లింగ్విస్టిక్ అంటే ఏంటి లాంగ్వేజ్ లాంగ్వేజ్ అండ్ వర్బల్ ఇంటెలిజెన్స్ అంటే ఎవరైతే ఈ ఇంటెలిజెన్స్ ఉంటారో వాళ్ళు వర్డ్స్ని ఏబుల్ టు యూజ్ వర్డ్స్ వెల్ బోత్ వెన్ రైటింగ్ అండ్ స్పీకింగ్ మాట్లాడేటప్పుడు కానీ రాయేటప్పుడు రాసేటప్పుడు కానీ వర్డ్స్ని బాగా యూజ్ చేస్తారు ఇలా వర్డ్స్ని బాగా యూజ్ చేసే వాళ్ళను ఈ ఇంటెలిజెన్స్ కిందికి చెప్పొచ్చు ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి రైటర్స్ జర్నలిస్ట్ లాయర్స్ టీచర్స్ ఆథర్స్ అండ్ స్పీకర్స్ వీళ్ళందరూ లి ఈ లింగ్విస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు ఈ లింగ్విస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్లో రీడింగ్ బాగా ఉండడం బాగా వినగలగడం బాగా మాట్లాడగలగడం రైటింగ్ స్కిల్స్ డిబేటింగ్ డిస్కషన్స్ ఇవన్నీ ఈ ల్యాంగ్ ఈ లింగ్విస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తాయి రైటర్స్ ఎందుకంటే కొత్త వర్డ్స్ని యూజ్ చేసి వాళ్ళు పోయమ్స్ కానీ స్టోరీస్ కానీ రాస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు ఇంకా జర్నలిస్ట్ కూడా ఆర్టికల్స్ రాయడం న్యూస్ పేపర్కి రిలేటెడ్గా కొత్త కొత్త వర్డ్స్ యూస్ చేయడం సింపుల్గా అర్థమయ్యే వర్డ్స్ యూస్ చేయడం లాయర్స్ కూడా మంచిగా మాట్లాడడం వాళ్ళు వాదించడం ఇవన్నీ ఇంకా టీచర్స్ టీచర్స్ ఏం చేస్తారు వాళ్ళు అర్థమయ్యే విధంగా పిల్లలకు అర్థమయ్యే విధంగా వర్డ్స్ యూస్ చేసి చెప్పడం ఆథర్స్ అండ్ స్పీకర్స్ ఈ రకంగా మాట్లాడే వాళ్ళు వర్డ్స్ని ఎవరైతే బాగా యూజ్ చేస్తారో వాక్యాలు పదాలు కొత్త కొత్త పదాలు ఎవరైతే బాగా యూస్ చేసి మాట్లాడడం రాయడం చేస్తారో వాళ్ళను ఈ లింగిస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ కిందకి చెప్పొచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి రవీంద్రనాథ్ ఠాగూర్ ఇతను గీతాంజలి రాశారు కదా ఇంకా పోయమ్స్ స్టోరీస్ ఇలా వీళ్ళు కొత్త కొత్త వర్డ్స్ యూజ్ చేసి మంచి వర్డ్స్ యూజ్ చేసి వాటిని ఒక కూర్పులాగా మంచిగా అరేంజ్ చేసి రాయడం అనేది వీళ్ళకు యొక్క ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది ఇంకా సుధామూర్తి కానివ్వండి ఇంక ఇక్కడ సుమా ఈమె వర్డ్స్ యూస్ చేసి బాగా స్పీక్ చేయగలుగుతుంది మాట్లాడగలుగుతుంది కాబట్టి వీళ్ళందరూ ఈ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు ఇలా మాట్లాడడం రాయడం స్కిల్స్ ఉన్నవాళ్ళు మంచిగా స్కిల్స్ ఉన్నవాళ్ళు లింగ్విస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ కిందకి చెప్పొచ్చు నెక్స్ట్ విజువల్ ఆర్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఈ విజువల్ అండ్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు గుడ్ ఎట్ విజువలైజింగ్ థింగ్స్ అండ్ డైరెక్షన్స్ మ్యాప్స్ చార్ట్స్ వీడియోస్ అండ్ పిక్చర్స్ విజువల్ అంటే ఏంటి ఊహించగలగడం విజువలైజ్ చేసుకోగలగడం ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళు వాళ్ళు ఊహించగలుగుతారు కొత్తగా కొత్త విషయాలను విజువలైజ్ చేసుకోగలుగుతారు ఎగ్జాంపుల్స్ చూడండి ఆర్కిటెక్ట్ ఆర్టిస్ట్ ఇంజనీర్ డెకరేటర్ పెయింటర్స్ పెయింటర్స్ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా డ్రా చేసేటప్పుడు వాళ్ళు ఫస్ట్ డ్రా చేయడానికంటే ముందు వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు ఒకవేళ ఇలా డ్రా చేస్తే ఏమవుతుంది వీళ్ళ ఐస్ పెద్దగా ఉంటే ఎలా వస్తుంది వీళ్ళ నోస్ పెద్దగా ఉంటే ఎలా ఉంటుందని వాళ్ళు విజువలైజ్ చేసుకోగలరు రవివర్మ కానివ్వండి బాపు గారు కానివ్వండి ఇలా వీళ్ళు ఎవరైతే పెయింటర్స్ ఆర్టిస్టులు ఉంటారో వాళ్ళు ఈ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తారు ఇంకా ఇంజనీర్స్ కూడా ఒక బిల్డింగ్ని బిల్డ్ చేసేటప్పుడు వాళ్ళు ముందే ఒక ప్లాన్తో ఉంటారు పేపర్ పైన ఇక్కడ ఈ బిల్డింగ్ ఉండాలి ఇక్కడ ఈ రూమ్ ఉండాలి ఇక్కడ ఈ రకంగా కట్టాలని వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు అంటే విజువలైజ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళు కూడా ఈ ఇంటెలిజెన్స్ కిందకు వస్తారు డెకరేటర్ డెకరేట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఫస్ట్ డెకరేట్ చేయకుండా దాన్ని ఊహిస్తారు ఇక్కడ ఇది ఉంటే ఎలా ఉంటుంది ఇక్కడ ఈ కలర్ ఉంటే ఎలా ఉంటుందని వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు కాబట్టి వీళ్ళందరూ విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తారు ఇంకా మనం చూస్తే ఎగ్జామ్స్ అప్పుడు డైస్ క్వశ్చన్స్ ఉంటాయి రీజనింగ్లో ఈ డైస్ క్వశ్చన్స్ అనేవి ఏ రకంగా ఉంటాయంటే ఇక్కడ వన్ వన్ టూ త్రీ అని ఇలా ఉండి వన్కి ఆపోజిట్ ఏముంటుంది టూకి ఆపోజిట్ ఏముంటుంది త్రీకి ఆపోజిట్ ఏముంటుందని ఇలా అడుగుతారు అంటే ఇక్కడ మనకు కనిపిస్తాయంటే లేదు ఇక్కడ కనిపించవు కానీ మనం దాన్ని విజువలైజ్ చేయగలగాలి అటు సైడ్ ఏముందో తెలుసుకోగలిగేటట్టు మనం దాన్ని ఉన్నట్లు ఊహించుకోవాలి ఇది విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తుంది ఎగ్జాంపుల్స్ ఇక్కడ వీళ్ళు చూస్తున్నారు కదా మీరు లియోనార్డు డావిన్సీ రవివర్మ బాపు గారు నెక్స్ట్ వన్ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ లాజికల్ మ్యాథమెటికల్ అంటే ఏంటి ఎవరికైతే ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ ఇంటెలిజెంట్ పర్సన్లు ఉంటారో లాజికల్గా మ్యాథ్స్ మ్యాథ్స్లో వాళ్ళను లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెంట్ పర్సన్ అనొచ్చు గుడ్ ఎట్ రీజనింగ్ రికగ్నైజింగ్ ప్యాటర్న్స్ అండ్ లాజికల్ అనలైజింగ్ అనలైజ్ చేసే అబిలిటీ ప్రాబ్లమ్స్ను దీని కిందికి సైంటిస్ట్లు వస్తారు మ్యాథమెటిషియన్స్ వస్తారు కంప్యూటర్ ప్రోగ్రామర్స్ వస్తారు ఇంజనీర్స్ అకౌంటెంట్ వీళ్ళందరూ లాజికల్గా ఆలోచించి ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారు విశ్వనాథన్ ఆనంద్ కానివ్వండి అంటే ఇక్కడ వీళ్ళు ఫస్ట్ ఏ దేన్ని మూవ్ చేస్తే ఎలాంటి స్టెప్ వస్తుందని ఊహించగలుగుతారు ఇంకా మ్యాథ్స్ పరంగా లాజికల్గా ఆలోచించగలుగుతారు ఐన్స్టీన్ ఆర్యభట్ట న్యూటన్ వీళ్ళందరూ లాజిక్ లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు నెంబర్ని బాగా యూజ్ చేసుకోగలుగుతారు వీళ్ళు నెంబర్స్తో ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలుగుతారు నెక్స్ట్ వన్ బాడీ లిక్ అయినస్థెటిక్ ఇంటెలిజెన్స్ బాడీలీ అయినస్థెటిక్ ఇంటెలిజెన్స్ అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే మంచిగా బాడీ మూమెంట్స్ అనేవి పర్ఫామ్ చేయగలుగుతారు ఫిజికల్గా కంట్రోల్ చేసుకోగలుగుతారు హ్యా హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది బాగా ఉంటుంది ఇక్కడ చూడండి ఈ పిక్చర్లో హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ ఎలా ఉందని వాళ్ళు ఏదైతే వాళ్ళ హ్యాండ్ని కంట్రోల్ చేసుకోవాలి వాళ్ళు చేస్తున్న బర్కీకి తగ్గట్టు వాళ్ళను బాడీలకి ఆయన పర్సన్ అంటాం ఎగ్జాంపుల్స్ చూడండి ఎవరెవరిని ఈ ఇంటెలిజెన్స్ కిందకి చెప్పొచ్చు అంటే డాన్సర్స్ బిల్డర్స్ స్కల్ప్చర్ అథ్లెట్ సర్జన్ మెకానిక్ కార్పెంటర్ డాన్సర్స్ ఎందుకంటే వాళ్ళ బాడీని వాళ్ళు బెండ్ చేయగలుగుతారు ఏ రకంగా మారాలనుకుంటే ఆ రకంగా మూవ్ చేయగలుగుతారు ఇక్కడ చూడండి ప్రభుదేవ కానివ్వండి మైకేల్ జాక్సన్ వీళ్ళందరూ వాళ్ళ బాడీని మూవ్ చేయగలుగుతారు బెండ్ చేయగలుగుతారు అంటే వాళ్ళ బాడీ పైన వాళ్ళకు గ్రిప్ ఉంటుంది సో వాళ్ళు బాడీని కైనిస్థటి కిందికి వస్తారు ఇంకా బిల్డర్స్ బాడీ బిల్డర్స్ కానివ్వండి స్కల్ప్చర్ ఎవరైతే చెక్కేవాళ్ళు శిల్పులు అంటారు కదా వాళ్ళు అథ్లెట్స్ అథ్లెట్స్ కూడా వాళ్ళ బాడీని బెండ్ చేసి వాళ్ళు గేమ్స్ ఆడడం చేస్తారు కాబట్టి వీళ్ళకు కూడా వాళ్ళ బాడీ పైన చాలా మంచిగా గ్రిప్ ఉంటుంది ఫిజికల్గా కంట్రోల్ చేసుకోగలుగుతారు సర్జన్ సర్జన్కి హ్యాండ్ ఐ కోఆర్డినేషన్ అనేది కంపల్సరీగా ఉంటుంది బాడీని కూడా కంట్రోల్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు ఏదైతే చేస్తున్నారో వర్క్ ఆపరేషన్స్ అవి చేసేటప్పుడు ఖచ్చితంగా ఎక్కడ ఏ వర్క్ చేయాలి హ్యాండ్ని ఎంతవరకు మూవ్ చేయాలో అంతవరకు మూవ్ చేసేటట్టు వాళ్ళకి కంట్రోల్ వాళ్ళ హ్యాండ్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు మెకానిక్స్ కానివ్వండి ఇంకా కార్పెంటర్ ఇక్కడ చూస్తున్నారు కదా వాళ్ళు ఏ షేప్కి దాన్ని కట్ చేయాలనుకుంటున్నారో దాన్ని వాళ్ళ హ్యాండ్తో ఐస్ ద్వారా కంట్రోల్ చేస్తూ హ్యాండ్స్తో వాళ్ళు ఈ వర్క్ని చేస్తారు కాబట్టి వీళ్ళందరూ బాడీలి అయినస్థెటిక్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పిక్చర్లో రామ్ దేవ్ బాబా కానివ్వండి వాళ్ళకు బాడీ పైన ఎక్కువ గ్రిప్ ఉంటుంది బాడీని కంట్రోల్ చేసుకోగలుగుతారు నెక్స్ట్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే పీపుల్ హూ హ్యావ్ స్ట్రాంగ్ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఆర్ గుడ్ ఎట్ థింకింగ్ ఇన్ ప్యాటర్న్ రైమ్స్ అండ్ సౌండ్స్ ఈ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి ఎవరైతే మ్యూజిక్ మ్యూజిక్ పైన ఎక్కువగా గ్రిప్ ఉంటా ఉంటుందో ఇంకా కొత్త రిథమ్స్ పైన కొత్త సౌండ్స్ పైన ఆ సౌండ్లో వచ్చే ప్యాటర్న్స్ పైన వాళ్ళను ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకి చెప్పొచ్చు ఏఆర్ రెహమాన్ కానివ్వండి గారు కానివ్వండి ఇంకా వీళ్ళందరూ శివమణి సిద్ధి శ్రీరామ్ ఇంకా సింగర్స్ కూడా ఉన్నారు కదా మన సింగర్స్ సునీత కల్పన వీళ్ళందరూ లతా మంగేష్కర్ కానివ్వండి వీళ్ళంతా ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తారు మ్యూజిషియన్స్ కంపోజర్స్ సింగర్స్ మ్యూజిక్ టీచర్ కండక్టర్ ఇక్కడ మ్యూజిషియన్స్ అంటే వాళ్ళు కొత్త కొత్తగా ఇక్కడ చూస్తున్నారు కదా శివమణి ఇంకా ఎవరైతే మ్యూజిక్ కీరవాణి కానీ వీళ్ళందరూ మ్యూజిక్ కంపోజ్ చేయడానికి వాళ్ళకు ఇంటెలిజెన్స్ అనేది యూజ్ అవుతుంది ఆ ఇంటెలిజెన్స్నే ఈ మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటారు కంపోజ్ చేయడం సింగర్స్ వీళ్ళందరూ వాళ్ళ కొత్త కొత్త ప్యాటర్న్తో సౌండ్స్ ప్లే చేయడం ఇంకా కండక్టర్ అంటే వాళ్ళు సౌండ్స్ ఏ ఎప్పుడు ఏ రకం ఏ సౌండ్కి ఎలాంటి అర్థం ఉంటుంది ఎలాంటి మీనింగ్ ఉంటుందని అర్థం చేసుకుంటారు సో దీన్ని మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటాం మ్యూజిక్ పైన ఎక్కువగా గ్రిప్ ఉండడం సౌండ్స్ పైన నెక్స్ట్ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి గుడ్ ఎట్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటరాక్టింగ్ విత్ అదర్ పీపుల్ వేరే వాళ్ళని వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళని బాగా అర్థం చేసుకుంటే ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం బయట ఉన్న వాళ్ళని బాగా అర్థం చేసుకోవడమే ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఫిలాసఫిస్ట్ కానీ ఫిలాసఫర్ కానీ కౌన్సిలర్ సేల్స్ పర్సన్స్ పొలిటీషియన్స్ టీచర్స్ ఇక్కడ చూస్తున్నారు కదా మదర్ తెరిసా మార్టిన్ లూథర్ కింగ్ వీళ్ళందరూ ప్రజల్ని బాగా అర్థం చేసుకోవడం వాళ్ళతో ఇంటరాక్షన్స్ జరపడం అనేది చేస్తారు సో వాళ్ళ వాళ్ళ థింకింగ్ని అర్థం చేసుకొని వాళ్ళ థాట్స్ని అర్థం చేసుకొని ఇంటరాక్ట్ జరపడమే ఈ ఇంటర్ప్రాస్ ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూసారు కదా టీచర్ టీచర్ ఎవరిని అర్థం చేసుకుంటుంది పిల్లల్ని అర్థం చేసుకొని వాళ్ళకు తగ్గట్టుగా వాళ్ళ వాళ్ళను అండర్స్టాండ్ చేసుకొని క్లాసెస్ చెప్తుంది కాబట్టి టీచర్ వస్తారు ఇంకా సేల్స్ పర్సన్ సేల్స్ పర్సన్స్ ఎలా మాట్లాడతారంటే అవతల వాళ్ళు వాళ్ళ థాట్స్కి తగ్గట్టు వాళ్ళను ఒప్పించే విధంగా ఇప్పుడు మనం క్లా ఫోన్లో చూస్తాం మొబైల్లో కాల్ సెంటర్స్ ఉంటాయి కదా వాళ్ళు ఫస్ట్ థ్యాంక్ యూ మేడం యువర్ గుడ్ నేమ్ యూ యువర్ గుడ్ నేమ్ ప్లీజ్ అని ఇలా ఇలా క్వశ్చన్స్ అడుగుతుంటారు ఇలా అడగడం వల్ల అవతలలకు రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళను అండర్స్టాండ్ చేసుకున్నట్టు వీళ్ళు వాళ్ళ సేల్స్ వాళ్ళ ప్రోడక్ట్ సేల్స్ అయ్యే విధంగా మాట్లాడతారు సో వీళ్ళు కూడా దీని కిందికి వస్తారు ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఎవరైతే అవతల వాళ్ళను అండర్స్టాండ్ చేసుకొని మూవ్ అవుతారో వాళ్ళు ఇంటర్పర్సనల్ ఇంటెలిజెన్స్ ఇతరులను అర్థం చేసుకునే వాళ్ళని అర్థం ఫిలాసఫర్స్ కానివ్వండి సోక్రటీస్ వీళ్ళందరూ నెక్స్ట్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే ఇక్కడ వేరే వాళ్ళని అర్థం చేసుకోవడం కాదు వాళ్ళ ఓన్ వాళ్ళ ఫీలింగ్స్ని వాళ్ళ ఎమోషన్స్ని వాళ్ళు అర్థం చేసుకోవడం వాళ్ళు ఎక్కడ ప్లస్ పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకు వాళ్ళకి ఎక్కడ మైనస్ పాయింట్స్ ఉన్నాయి అని వాళ్ళు అర్థం చేసుకొని ఓన్గా వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ వాళ్ళు చేసుకోవడం ఫిలాసఫర్స్ రైటర్స్ థియరిస్ట్ సైంటిస్ట్ వీళ్ళందరూ ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ కిందకు వస్తారు అంటే వాళ్ళంతకు వాళ్ళే ఓన్గా ఆలోచించుకోవడం వాళ్ళ గురించి వాళ్ళే నేను ఏం చేస్తే కరెక్ట్ నేనేం చేస్తున్నది కరెక్టేనా అని ఇలా ఆలోచించుకునే వాళ్ళని ఇంట్రా పర్సనల్ వాళ్ళ ఆత్మ అని అంటారు కదా ఆ రకంగా బుద్ధుడు కానివ్వండి వివేకానంద ఇంకా ఏపీజే అబ్దుల్ కలాం చెప్తారు ఒక కొటేషన్ తనని గురించి పక్క వాళ్ళ గురించి తెలుసుకోవడం కంటే తనని గురించి తాను తెలుసుకున్న వాడే విజ్ఞాని అంటాం విజ్ఞానం లేని వివేకం ఏదో కొ కొటేషన్ చెప్తారు ఇతను సో పక్క వాళ్ళ గురించి తెలుసుకోవడం కంటే మన గురించి మనం తెలుసుకోవడం గ్రేట్ అని ఏపీజే అబ్దుల్ కలాం అంటారు ఇలా దీన్నే పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోవడం వాళ్ళ ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ ఏది చేయడం కరెక్ట్ అని నెక్స్ట్ వన్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటే ఇంటెలిజెంట్ పర్సన్స్గా ఉండడం ఎలా అంటే నేచర్ గురించి నేచర్ని ఆస్వాదించడం నేచర్ని లవ్ చేయడం ఇవన్నీ నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్గా చెప్పొచ్చు డార్విన్ కానివ్వండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ బయాలజిస్ట్ కన్సర్వేటిస్ట్ గార్డనర్ అండ్ ఫార్మర్ ఎగ్జాంపుల్స్ చూస్తే ఇక్కడ డార్విన్ ఇతను ఏం చేస్తాడు మానవులు ఏ రకంగా హ్యూమన్స్లో పరిణామం చెందారు ఒక స్టేజ్ నుంచి ఒకరి స్టేజ్కి ఎలా మారని ఇంకా బర్డ్స్ పైన ఎనిమల్స్ పైన రీసెర్చ్ చేశారు అంటే నేచర్ పైన ఇతనికి ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళను నేచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ అంటాం వీళ్ళ నాలెడ్జ్ ఇంటెలిజెన్స్ అనేది నేచర్ పైన ఎక్కువగా ఉంటుంది ఇంకా నర్మదా బచావో మేధా పాట్కర్ ఇలాంటి వాళ్ళు న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ను కిందికి చెప్పొచ్చు ఇక్కడ బ్రీఫ్గా చూడండి ఎనిమిది ఇంటెలిజెన్సెస్ మనం డిస్కస్ చేసాం కదా విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు విజువలైజేషన్ చేసుకోవడం లింగువిస్టిక్ అంటే వాళ్ళు వర్డ్స్ బాగా యూజ్ చేయడం బాగా మాట్లాడడం రాయడం ఇంటర్పర్సనల్ అంటే వేరే వాళ్ళ గురించే ఆలోచించే వాళ్ళను అండర్స్టాండ్ చేసుకోవడం పక్క వాళ్ళను అండర్స్టాండ్ చేసుకోవడం ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ అంటే వాళ్ళ గురించి వాళ్ళే అర్థం చేసుకోవడం లాజికల్ మ్యాథమెటికల్ అంటే మ్యాథమెటిక్స్గా లాజికల్గా ఆలోచించడం నెంబర్స్ని యూస్ చేసుకోవడం ఇంకా మ్యూజికల్ ఇంటెలిజెన్స్ అంటే మ్యూజికల్గా స్మార్ట్గా ఉండడం బాడీలకి అయిన అంటే వాళ్ళ బాడీ ప్రైనా ఎక్కువ కంట్రోల్ ఉండడం నేచురలిస్టిక్ అంటే నేచర్ను లవ్ చేయడం నేచర్ పైన ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండడం ఇంక ఇక్కడ ఒక పాయింట్ చూడండి ఇది నార్మల్గా ఇంటెలిజెన్స్ గురించి ఇతను చెప్పాడని కాదు హై ఇంటెలిజెన్స్ డస్ నాట్ నెసర్లీ గ్యారంటీ హై క్రియేటివిటీ ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటే వాళ్ళు ఎక్కువగా క్రియేటివిటీ పర్సన్స్ అని చెప్పలేం ఒక వ్యక్తి బాడీ బిల్డర్ ఉంటారు అంటే వాళ్ళకు బాడీలీ ఐనిస్టెటిక్ బాగా ఉండొచ్చు వాళ్ళు ఇంటెలిజెంట్ క్రియేటివ్ పర్సనా అంటే అలా కాదు వాళ్ళు ఇంటెలిజెంట్ పర్సన్ అయిన వాళ్ళు క్రియేటివ్ పర్సన్ అని చెప్పలేం కానీ క్రియేటివ్ అయిన వాళ్ళు ఇంటెలిజెంట్ కావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి నెక్స్ట్ ఈ థియరీ పైన మనం ఇప్పుడు చూసాం కదా హోవర్ గిర్ గార్డెన్ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఈ థియరీ పైన ఎలాంటి విమర్శలు ఉన్నాయి క్రిటిసిజమ్స్ అంటే విమర్శలు ఏ ఏ రకంగా ఉన్నాయి అన్నది చూద్దాం ఇప్పుడు గార్డెనర్స్ డెఫినేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఈజ్ టూ బ్రాడ్ అండ్ దట్ ఈస్ ఎయిట్ డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ సింప్లీ రిప్రజెంట్ టాలెంట్స్ పర్సనాలిటీ ట్రైప్స్ అండ్ అబిలిటీస్ గవర్నర్స్ థియరీ ఆల్సో సఫర్స్ ఫ్రమ్ ఎ ల్యాక్ ఆఫ్ సపోర్టింగ్ ఎంపెరికల్ రీసెర్చ్ ఇక్కడ ఏమన్నారంటే ఇతను చెప్పాడు కదా ఎయిట్ ఇంటెలిజెన్సెస్ అని ఈ ఎయిట్ ఇంటెలిజెన్సెస్ ఏం కాదు ఇక్కడ మొత్తం ఇంటెలిజెన్స్ అనే అది ఇది చెప్పాడు కదా సో అవన్నీ టాలెంట్లే మ్యూజికల్గా టాలెంట్ ఉండడం వాళ్ళ బాడీ పైన వాళ్ళకు గ్రిప్ ఉండి టాలెంట్ ఉండడం వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తే వాళ్ళకున్న టాలెంట్ అది సో దాన్ని ఇంటెలిజెన్స్ అని పెద్దగా బ్రాడ్గా చెప్పారు అని అన్నారు ఇంకా ఇక్కడ ఇంపీరికల్ సపోర్ట్ లేదు ఇతని యొక్క ఏదైతే థియరీ చెప్పారో ఈ థియరీకి ల్యాక్ ఆఫ్ సపోర్టింగ్ ఇంపీరికల్ రీసెర్చ్ ఇంపీరికల్ రీసెర్చ్ అనేది లేదు అంటే ప్రయోగాత్మకంగా ఈ రీసెర్చ్ అనేది అతను చెప్పలేదు అతనికి ఇష్టం వచ్చినట్లు ఓకే వర్డ్స్తో ఈ రీసెర్చ్ అనేది ఈ థియరీ అనేది అతను ప్రపోజ్ చేశాడు ప్రయోగాత్మకంగా లేదు ఇంటెలిజెన్సెస్ అనేవి ఇతను ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటాయని చెప్పలేదు ఎలా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మైకేల్ జాక్సన్ ఉన్నాడు ఇతను సింగింగ్ చేస్తాడు డ్యాన్స్ చేస్తాడు సో ఇలా రెండు ఇంటెలిజెన్సెస్ అనేవి ఒకదానికొకటి కోఆర్డినేషన్ కలిగి ఉంటాయి అని ఇతను చెప్పలేదు ఒకదానికొకటి ఇండిపెండెంట్గా వర్క్ చేస్తాయని ఇతను ఎక్కువగా అన్నాడు సో ఇంటెలిజెన్సెస్ అనేవి దాని వాటి మధ్య ఉన్న కోఆర్డినేషన్ ఇతను ఎక్స్ప్లెయిన్ చేయలేదు ఇంకా బాగా లింగువిస్టిక్ వర్బల్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళని వాళ్ళు కూడా అర్థం చేసుకోవచ్చు నెక్స్ట్ నో ఇంపార్టెన్స్ టు జనరల్ ఇంటెలిజెన్స్ ఇతను మనం జనరల్ ఫ్యాక్టర్ అని డిస్కస్ చేస్తాం కదా స్పియర్ మ్యాన్ చెప్పినట్లు టూ ఫ్యాక్టర్ థియరీలో ఆ జనరల్ ఇంటెలిజెన్స్కు జనరల్ ఫ్యాక్టర్కు అసలు ఇంపార్టెన్సే ఇవ్వలేదు ఎక్కువగా ఇప్పటి వరకు అయితే థియరీ డిస్కస్ చేసాం కదా నెక్స్ట్ కొన్ని సీటెడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ ఈ టాపిక్ పైన ఎలా అడుగుతున్నారన్న చూడండి హూ గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ ఎవరు మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కాన్సెప్ట్ని చెప్పారు మనం ఇందాక డిస్కస్ చేసాం కదా గార్డ్నర్ సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అబ్జర్వేషన్ సపోర్ట్ హావర్డ్ గార్డ్నర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఇక్కడ ఉన్న ఏ అబ్జర్వేషన్ గార్డ్నర్ థియరీని సపోర్ట్ చేస్తుంది డ్యామేజ్ టు వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అఫెక్ట్స్ ఓన్లీ ఏ పర్టిక్యులర్ అబిలిటీ స్పేరింగ్ అదర్స్ ఇంటెలిజెన్స్ ఈజ్ అన్ ఇంటరాక్షన్ ఆఫ్ అనలిటికల్ ఆర్ క్రియేటివ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్సెస్ ఇంకా డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ ఆర్ హైరారికల్ ఇన్ నేచర్ ఈ ఇంటెలిజెన్సెస్ అనేవి హైరారికల్ ఇన్ నేచర్ టీచర్స్ షుడ్ ఫాలో వన్ స్పెసిఫిక్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్నో ఇన్నోవేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షన్ హావర్డ్ గార్డనర్ యొక్క హోవర్డ్ గార్డనర్ యొక్క థియరీని సపోర్ట్ ఏం చేస్తుందంటే టీచర్ షుడ్ ఫాలో వన్ స్పెసిఫిక్ థియరీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్నోవేషన్ ఎట్ ద టైమ్ ఆఫ్ డిజైనింగ్ డిజైన్ చేసేటప్పుడు ఈ ఎడ్యుకేషన్ ఇన్నోవేషన్ ఒక డిజైనింగ్ అప్పుడు స్పెసిఫిక్ థియరీని ఫాలో అవ్వాలి అంటే కాదు అన్నిటిని దృష్టి దృష్టిలో పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ని ఎడ్యుకేషనల్ ఇన్స్ట్రక్షన్ని డిజైన్ చేయాలి సో ఆప్షన్స్ సి చూడండి డిఫరెంట్ ఇంటెలిజెన్సెస్ ఆర్ హైరార్కల్ ఇన్ నేచర్ హైరార్కల్ అంటే ఏంటి ఒకదాని తర్వాత ఒకటి క్రమానుగతంగా జరుగుతాయని ఇంటెలిజెన్సెస్ అనేవి క్రమానుగతంగా జరుగుతాయని గార్డనర్ చెప్పలేదు ఒక ఒకదానికి ఇంకొకదానికి అసలు ఇతని రిలేషన్ అనేది చెప్పలేదు ఈ ఎయిట్ ఇంటెలిజెన్సెస్లో సో ఒకదాని తర్వాత ఒకటి అన్నది రాంగ్ అవుతుంది ఇంటెలిజెన్స్ ఈజెన్ ఇంటరాక్షన్ ఆఫ్ అనలిటికల్ క్రియేటివ్ ప్రాక్టికల్ ఇంటెలిజెన్సెస్ అంటే ఇంటరాక్షన్ ఆఫ్ అనలిటికల్ క్రియేటివ్ ప్రాక్టికల్ ఈ మూడు ఇంటెలిజెన్సెస్ మనం ఎక్కడ గమనించాం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం కదా బర్గ్ యొక్క థియరీ ట్రారకిక్ థియరీలో సో ఇది కూడా రాంగ్ అవుతుంది ఇంకా ఫస్ట్ ఆప్షన్ చూడండి డ్యామేజ్ టు వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అఫెక్ట్స్ ఓన్లీ ఎ పర్టిక్యులర్ అబిలిటీస్ పేరింగ్ అదర్స్ ఇది ఇతన్ని చెప్పిన థియరీకి రిలేటెడ్గా ఉంది ఎందుకంటే ఇతను ఒకదానికొకటి రిలేటెడ్ అని చెప్పలేదు ఒక పార్ట్ బ్రెయిన్లో ఉండే ఒక పార్ట్ డ్యామేజ్ అయినప్పుడు ఆ పార్ట్ మాత్రమే వర్క్ చేయడం అనేది సరిగ్గా ఉండదు మిగిలిన పార్ట్ మంచిగా జరుగుతుంది అని ఇతను అన్న డ్యామేజ్ టు వన్ పార్ట్ ఆఫ్ ది బ్రెయిన్ అఫెక్ట్స్ ఓన్లీ పర్టికులర్ అబిలిటీస్ పేరింగ్ అదర్స్ ఆ పర్టికులర్ పార్ట్లో ఒకవేళ లాంగ్వేజ్కు రిలేటెడ్గా ఉన్న పార్ట్ ఏదైతే డ్యామేజ్ అవుతుందో అప్పుడు లాంగ్ లాంగ్వేజ్కి రిలేటెడ్ కాబట్టి లాంగ్వేజ్ మాత్రమే దెబ్బతింటుంది మిగిలిన అన్ని అవయవాలు బాగా పనిచేస్తాయని ఇతను చెప్పాడు సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇతను రిలేటెడ్గా ఒకదానికొకటి రిలేటెడ్ అని చెప్పలేదు ఇంటెలిజెన్సెస్ థియరీని నెక్స్ట్ క్వశ్చన్ హోవర్డ్ గార్డనర్స్ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ ఎంఫసైజెస్ ఈ హార్వర్డ్ గార్నర్ యొక్క మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ దేన్ని సూచిస్తుంది జనరల్ ఇంటెలిజెన్స్ కామన్ అబిలిటీస్ రిక్వైర్డ్ ఇన్ స్కూల్ ద యూనిక్ అబిలిటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్ కండిషనింగ్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి తను ఇగ్నోర్ చేశారు అసలు చెప్పలేదు ఈ జనరల్ ఇంటెలిజెన్స్ గురించి ఎవరు చెప్పారు వినేట్ చెప్పారు ఇంకా స్పియర్మెన్ చెప్పారు కామన్ అబిలిటీస్ రిక్వైర్డ్ ఇన్ స్కూల్స్ స్కూల్స్లో ఉండాల్సిన కామన్ అబిలిటీస్ గురించి తను చెప్పాడా నార్మల్గా పిల్లలకు ఉండాల్సిన అబిలిటీస్ గురించి కాదు ద యూనిక్ అబిలిటీస్ ఆఫ్ ఈచ్ ఇండివిజువల్స్ కండిషనింగ్ స్కిల్స్ ఇన్ స్టూడెంట్స్ స్టూడెంట్స్లో ఉండాల్సిన కండిషన్గా ఉండాల్సిన స్కిల్స్ గురించి కాదు యూనిక్ అబిలిటీస్ ఒకరిలో ఒకరిలో ప్రత్యేకంగా ఉన్న అబిలిటీస్ గురించి తను డిస్కస్ చేశారు కాబట్టి ఆప్షన్ సిఈస్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అబిలిటీ టు రికగ్నైజ్ అండ్ క్లాసిఫై ఆల్ వెరైటీస్ ఆఫ్ ఎనిమల్స్ మినరల్స్ అండ్ ప్లాంట్స్ అకార్డింగ్ టు మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ థియరీ ఈజ్ కాల్డ్ ఇక్కడ ఎట్లాంటి అబిలిటీ అంటే ఎలాంటి సామర్థ్యం ఉంది అనిమల్స్ని మినరల్స్ని ప్లాంట్స్ని ఇలా డివైడ్ చేయగలిగే అబిలిటీ సో ఇది దేనికి రిలేటెడ్గా ఉంది ఇవన్నీ నేచర్లో ఒక భాగమే కాబట్టి ఇది ఏ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది న్యాచురలిస్టిక్ ఇంటెలిజెన్స్ లింగ్వస్టిక్ ఇంటెలిజెన్స్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ లోకో లాజికల్ మ్యాథమెటికల్ ఇంటెలిజెన్స్ ఏమవుతుంది ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ ఏ అవుతుంది ఇవన్నీ నేచర్ నేచర్లో ఒక భాగమే కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు గార్డనర్ ఎనబుల్స్ ఇండివిజువల్ ద కెపాసిటీ ఫర్ రిఫ్లెక్టివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్ డాష్ ఇంటెలిజెన్స్ అకార్డింగ్ టు గార్డ్నర్స్ ఎనబుల్స్ ఇండో ఇంటెలిజెన్స్ ఇండివిజువల్స్ ద కెపాసిటీ ఫర్ రిఫ్లెక్టివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్ అదర్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం అంటే ఏ ఇంటెలిజెన్స్ అని చెప్పొచ్చు గార్డనర్ యొక్క ఎయిట్ ఇంటెలిజెన్సెస్లో విజువల్ స్పెషల్ అంటే విజువలైజ్ చేసుకోగలిగే శక్తి మనం పెయింటర్స్కి చూస్తాం పెయింటర్ వేసే వాళ్ళకు కానీ ఇంకా కార్టూన్స్ చూస్తాం మౌస్ ఇలాంటి కార్టూన్స్ చేసేవాళ్ళు వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు ఆ పాత్రలు రియల్గా ఉంటాయా రోల్స్ అంటే లేదు వాళ్ళు విజువలైజ్ చేసుకొని ఒక కొత్త క్రియేటివిటీతో వాళ్ళు దాన్ని డిజైన్ చేస్తారు సో దీన్ని విజువల్ స్పేషియల్ ఇంటెలిజెన్స్ కిందకి చెప్పొచ్చు ఇంట్రాపర్సనల్ అంటే ఏంటి వాళ్ళ గురించి వాళ్ళు అర్థం చేసుకొని అండర్స్టాండ్ చేసుకోవడమే ఇంట్రాపర్సనల్ ఇంటెలిజెన్స్ లాజికల్ మ్యాథమెటికల్ అంటే మ్యాథ్స్ గురించి లాజికల్గా ఆలోచించడం నెంబర్ సిస్టమ్ కానివ్వండి ఇంటర్పర్సనల్ రిజ ఇంటెలిజెన్స్ అంటే మనం డిస్కస్ చేసాం కదా బయటి వాళ్ళ గురించి అవతల వాళ్ళ గురించి ఆలోచించడాన్ని ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అంటాం సో ఇది బయటి వాళ్ళ గురించి ఇంటర్ ఇంట్రా అంటే వాళ్ళ గురించి వాళ్ళే ఆలోచించడం ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళు ఇతరులను అండర్స్టాండ్ చేసుకోగలుగుతారు అర్థం చేసుకోగలుగుతారు అవతల వాళ్ళను ఇది దేని రిఫ్లెక్ట్ చేస్తుందంటే ఈ ఇంటెలిజెన్స్ ఇంటర్ పర్సనల్ ఇంటెలిజెన్స్ అదర్స్ అన్నారు కదా అండర్స్టాండింగ్ ఆఫ్ అదర్స్ సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ద థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ సేస్ దట్ ఇంటెలిజెన్స్ కెన్ బి ర్యాపిడ్లీ యాక్సిలరేటెడ్ ఇంటెలిజెన్స్ కెన్ బి సెవరల్ కైండ్స్ పెన్సిల్ పేపర్ ఇన్ టెస్ట్స్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్ ఇంటెలిజెన్స్ కెన్ బి మల్టిప్లైడ్ విత్ ఎఫెక్టివ్ పెడగాజీ ఇంటెలిజెన్స్ అనేది ర్యాపిడ్గా యాక్సిలరేట్ అవుతుంది చేంజ్ అవుతుంది ఇంటెలిజెన్స్ అనేది అని చెప్పారా ఈ థియరీ ఆఫ్ మల్టిపుల్ ఇంటెలిజెన్స్లో లేదు సెవెన్ కైండ్స్ అని చెప్పారా ఇంటెలిజెన్స్ అనేది కాదు ఎయిట్ అనుకున్నాం మనం ఇంకా వెయిట్ ఈ ఆప్షన్ రాంగ్ అవుతుంది ఇంకా పేపర్ పెన్సిల్ టెస్ట్ ఆర్ నాట్ హెల్ప్ఫుల్ పేపర్ పెన్సిల్స్ టెస్ట్ గురించి చెప్పలేదు కెన్ బి మల్టిప్లైడ్ విత్ ఎఫెక్టివ్ పెడగాజీ పెడగాలజీకి రిలేటెడ్గా ఇంటెలిజెన్స్ కెన్ బి మల్టిప్లైడ్ విత్ ఎఫెక్టివ్ పెడగాలజీ ఏదైతే ఈ థియరీ ఉందో మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఇది దీనికి ఎడ్యుకేషన్కి రిలేటెడ్గా కాదు ఇది మొత్తం సైకాలజీకి రిలేటెడ్గా సో ఎడ్యుకేషన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకొని చేసింది కాదు కాబట్టి పెడగాజీ అన్నది కూడా రాంగ్ అవుతుంది ఇంటెలిజెన్స్ కెన్ బి సెవెరల్ కైండ్స్ సెకండ్ ఆప్షన్ చూడండి ఇంటెలిజెన్స్ అనేది సెవెరల్ కైండ్స్ అంటే చాలా కైండ్స్లో చాలా రకాలుగా ఉంటుందని ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ చెప్తుంది కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అదే కదా మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ అంటే చాలా రకాలుగా ఉంటుందండి ఎయిట్ టైప్స్లో అని మనం డిస్కస్ చేసాం నెక్స్ట్ క్వశ్చన్ థియరీ ఆఫ్ మల్టీపుల్ ఇంటెలిజెన్స్ ఎంఫసైజెస్ దట్ ఈ మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీ ఏం సూచిస్తుంది ఇంటెలిజెన్స్ కాషియెంట్ కెన్ బి మేజర్డ్ ఓన్లీ బై ఆబ్జెక్టివ్ టెస్ట్ ఆబ్జెక్టివ్ టెక్స్ట్ ద్వారా మాత్రమే దీన్ని మేజర్ చేయగలం ఇంటెలిజెన్స్ ఇన్ వన్ డొమైన్ ఎన్షూర్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ డొమైన్స్ ఒక్క దాంట్లో ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు వేరే దాంట్లో కూడా ఇంటెలిజెంట్గా ఉండడానికి వీలవుతుంది ఒక డొమైన్ అనేది అన్నిటినీ ఎఫెక్ట్ చూపిస్తుంది దెర్ ఆర్ సెవరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్సెస్ చాలా ఫార్మ్స్ ఉంటాయి దెర్ ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్ ఈ ఇంటెలిజెన్స్ని మనం మేజర్ ఓన్లీ ఆబ్జెక్టివ్ టెస్ట్ టెస్ట్ల వల్ల మేజర్ చేయగలమంటే లేదు పూర్తిగా చేయలేం వన్ డొమైన్ ఎన్ష్యూర్స్ ఇంటెలిజెన్స్ ఇన్ ఆల్ అదర్ డొమైన్ ఒకదానికొకటి రిలేటెడ్గా ఉంటుందని మల్టిపుల్ ఇంటెలిజెన్స్ థియరీలో ఇతను చెప్పలేడు ఒకదానికొకటి ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా ఉంటుందన్న దాన్ని ఎక్కువగా చెప్పారు సో డిపెండ్గా ఉంటుందని చెప్పలేదు కాబట్టి ఆప్షన్ బి కూడా ఆప్షన్ టూ కూడా రాంగ్ అవుతుంది సో ఇలా రిలేషన్ అయితే ఇతను చెప్పలేదు మ్యూజికల్ ఇంటెలిజెన్స్ ఉన్న వాళ్ళకు బాడీలీ కైనసెటిక్ ఇంటెలిజెన్స్ ఉంటుంది వాళ్ళు మ్యూజిక్లో బాగా ఉండి డ్యాన్స్ కూడా బాగా చేస్తారు కాబట్టి ఇలా వీటి మధ్య ఉన్న రిలేషన్స్ని గార్నర్ చెప్పలేదు కాబట్టి ఆప్షన్ టూ అనేది రాంగ్ అవుతుంది ఒక్క డొమైన్ ఒక్క దాంట్లో ఉన్న ఇంటెలిజెన్స్ అనేది ఇంకొక దాన్ని ఎఫెక్ట్ చూపిస్తుంది అనడం దెర్ ఆర్ సెవెరల్ ఫార్మ్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ మనం అనుకున్నాం కదా మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అనేవి కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ అవుతుంది ఇంకా ఫోర్త్ ఆప్షన్ చూడండి ఆర్ నో ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇన్ ఇంటెలిజెన్స్ ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఉండవన్నది రాంగ్ అవుతుంది ఒకరికొకరికి ఇండివిజువల్ డిఫరెన్సెస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఇంటెలిజెన్సెస్లో కానివ్వండి ఇంకా వేరే దాంట్లో కావండి సో ఇంకా మనకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం వీటి గురించి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఒకవేళ మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి మీకు పీడిఎఫ్ దొరుకుతుంది ఫ్రీగానే